జీవి ఏదైతే రెమ్యునరేషన్లకు సంబంధించినటువంటి అంశం మీదన పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు, ఏ హోదా గురించినో చూసుకోండి లేకపోతే ఇతర అంశాలు చూసుకోండి అంటూ చేసిన వ్యాఖ్యల కాంట్రవర్సీ, దాని మీదన మంత్రుల తీవ్ర వ్యాఖ్యలు, దాని మీదన జనసేనకి సంబంధించిన వాళ్ళు చిరంజీవి అభిమానులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలకు దిగటం, ఇదంతా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తంతు. ఈ మధ్యకాలంలో బోళా శంకర్ సినిమా రిలీజ్ ఈ వీక్లో ఉంది. ఆ నేపథ్యంలో ఆ సినిమాకి సంబంధించి టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి ఎక్స్ట్రా షోస్కి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకున్నారు. అయితే ఇక్కడే కీలకమైనటువంటి అంశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు ఇచ్చింది ఏంటంటే, చట్టం చేసింది ఏంటంటే, ఏది సినిమాకి 100 కోట్ల రూపాయల పైన మేకింగ్ కాస్ట్ అంటే సినిమా షూటింగ్కి అయ్యే ఖర్చు 100 కోట్ల రూపాయలు అయి ఉండాలి. అది కూడా హీరో హీరోయిన్ డైరెక్టర్ రెమ్యునరేషన్లు కాకుండా మిగతా యాక్టర్ల రెమ్యునరేషన్, మిగతా సినిమా ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి 100 కోట్లు దాటితే దానికి ఇస్తామంది. ఇప్పుడు బోళా శంకర్కి సంబంధించి అదే అడిగింది రాష్ట్ర ప్రభుత్వం, రెమ్యునరేషన్కి సంబంధించిన డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ ఇప్పుడు ఇవ్వాల్సి ఉంది. రెమ్యునరేషన్లలో అంటే హీరో డైరెక్టరు హీరోయిన్ రెమ్యునరేషన్ కాకుండా మిగతాదే 100 కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టినట్టు అధికారికంగా రాసియ్యాలి. అక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ కానీ లేదంటే ఆ మ్యాటర్ చూపించడం కానీ అంటే ఆధారాలు చూపించడం కానీ చేయాలి, అప్పుడు ఇస్తారు. ఇప్పుడు అది చూపెడతారా ఇస్తారా? ఇప్పుడు ఓ పక్కన వైసీపీ కోపంతో ఉంది కాబట్టి ఏదో ఒక వంక పెట్టి ఆపేస్తుంది అన్నటువంటి కోణం లేదు. ఇక్కడ ఆపే ప్రసక్తే ఉండదు. ఇలాంటి కొన్నిరికి ఎగ్జెంప్షన్స్ కూడా ఇచ్చేశారు ఇంతకుముందు కూడా, ఊరికి సెల్ఫ్ డిక్లరేషన్ రాయించుకునని మరొక వైపు నడుస్తోంది. ఏం జరుగుతుందో చూద్దాం.